మిత్రులారా, దాంతో పాటు ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమాలతో పాటు స్థానిక శాసనసభ్యుల నాయకత్వం అంతా కూడా కొన్ని విషయాలు అడిగారు. ఒకటి, కొత్తగూడెం పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని, పరిశీలన చేసి తగు ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రిమండలి దృష్టి తీసుకొని వెళ్ళి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే స్థానికంగా ఇంత పెద్ద పట్టణం ఉంటే పట్టణం మధ్యలోంచి వెళ్ళేది ఒకటే రోడ్డు. పొరపాటున ఈ రోడ్డు బంద్ అయితే ట్రాఫిక్ మొత్తం కూడా బంద్ అయిపోతుంది, పక్క బాట దారి కూడా లేదు. మాకు బైపాస్ కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం. బైపాస్ పనులు, రోడ్లకు సంబంధించిన భూమి ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. మధ్యలో ఉన్నటువంటి ఆరోబీ ఒకటి కడితే అది పూర్తి అవుతుందని అడిగితే వెంకటరెడ్డి గారు, ఆర్ఎండ్బి మంత్రి గారు వెంటనే వీరు మొత్తం దస్త్రం బయటికి తీసి, సాంసరావు గారు కొత్తగూడెం సంబంధించిన ఆరోబీ కావలసిన నిధులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శాంక్షన్ చేపించే ప్రక్రియను నిన్నే మొదలుపెట్టాను. ఫైల్ అక్కడ ఉంది, తొందరలోనే శాంక్షన్ చేపించి క్లియర్ చేసి తీసుకొని వచ్చి మళ్ళీ భూమి పూజ కార్యక్రమాన్ని నేను వస్తానని వారు చెప్పారు, హామీ ఇచ్చారు. చాలా నేను ఈ జిల్లా ప్రజలందరి తరఫు నుంచి నేను కూడా ప్రత్యేకంగా నేను వారితో ఉన్నాను. అంటే వారు రాష్ట్రంలో కేవలం కొత్తగూడెమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రోడ్ల కనెక్టివిటీ అవసరం ఉందో, ఆరోబీలు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ శాంక్షన్ చేసేటువంటి ప్రక్రియని మొదలుపెట్టారని చెప్పడం కోసం దీన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాగే స్థానికంగా ఇంకో సమస్య కూడా అడిగారు. ఇక్కడ అనాదిగా ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు గతంలో వెలుగులు నింపినటువంటి ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు మూతపడిపోయాయి. స్థలం పెద్ద ఎత్తున ఉంది, పిట్ హెడ్స్గా దగ్గరలోనే బొగ్గు అందుబాటులో ఉంది, నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ వాటిని మొదలు పెడితే తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి, దీన్ని మొదలుపెట్టండి అని అడిగారు. తప్పనిసరిగా మేము దాన్ని పరిశీలన చేస్తా ఉన్నాం, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని. అది కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఇక్కడ ప్రారంభం చేయడం కోసం ప్రణాళిక తయారు చేస్తున్నాం. కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన శుభవార్త కూడా చెప్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.